అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఇద్దరు కూడా మోడీ గ్యారెంటీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి గతంలో 2014 లోక్సభ ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక గ్యారెంటీలు ఇచ్చారు. ఆ గ్యారెంటీలు ఏమైనా మీరు అమలు చేశారా అని అడుగుతారు. ఎందుకంటే ఆ రోజు పెట్రోల్ 71 రూపాయల లీటర్ ఉంది, చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $113 ఉంది. మరి ఆ రోజు మీరు చెప్పారు 71 రూపాయలు చాలా అదనంగా ఉంది, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $23 పడిపోయినా సరే ఇవాళ మార్కెట్లో దాదాపు 106 రూపాయలు, 110 రూపాయలకి మీరు పెట్రోల్ అమ్ముతూ ఉన్నారు. అంటే మరి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ధరలు తగ్గాల్సింది పోయి ఎందుకు పెరిగాయో దానికి మీ దగ్గర సమాధానం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు 100 డేస్లో తగ్గిస్తామన్నారు, ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఘనంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, పైగా ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా నిరుద్యోగ సమస్య ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు 2014లో గ్యాస్ సిలిండర్ 410 రూపాయలు ఉంటే బీజేపీ వాళ్ళు సిలిండర్లు పెట్టుకొని రోడ్లో ధర్నా చేశారు. ఇవాళ 1160 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు, దానిపైన మాట్లాడే దిక్కు లేకుండా పోయారు. కాబట్టి అటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ధరల సమస్య పరిష్కారం చేయలేకపోయారు, బ్లాక్ మనీ తెప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పాడు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం, భారతీయుల నల్ల డబ్బు ఉందని చెప్పారు. దాని గురించి వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే, ఎవరి అకౌంట్లో కనీసం 15 రూపాయలు వేసిన పాపాన పోలే. కాబట్టి మరి మీ గ్యారంటీకి, గతంలో ఇచ్చిన గ్యారంటీలకి దిక్కు లేనప్పుడు ఇవాళ ఏ రకంగా మీరు ఇచ్చే గ్యారంటీలకు జవాబు ఇస్తారో సమాధానం చెప్పారు. అదేవిధంగా అంతర్జాతీయంగా మన ఆర్థిక వ్యవస్థ అంతా ఎంతో బలోపేతమైందని చెప్పారు. అదో 2014లో $1 $59 ఉంటే దాన్ని ఎద్దేవో చేశారు మీరు. ఇవాళ డాలరు 84 రూపాయలు, అంటే రూపాయి విలువ తగ్గిందా పెరిగిందా దానికి మీరే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది, రైతుల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, మహిళలకు రక్షణ ఇవ్వలేకపోయారు, చివరికి మహిళా రెజిడెంట్ వారు బీజేపీ నాయకులు బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కానీ వారికి న్యాయం దక్కని పరిస్థితి. మణిపూర్లో 100లాది మంది మహిళలను చంపేసి దారుణంగా మానభంగాలు చేస్తే నరేంద్ర మోడీ గారు కనీసం దానిపైన ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇవ్వలేకపోయాడు. మణిపూర్ ఇప్పటివరకు ఆయన విజిట్ చేసిన పాపాన పోలే. కాబట్టి ఏమంటే ఇవాళ మళ్ళీ మహిళలకు రక్షణ గురించి బ్రహ్మాండంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మోడీ గ్యారంటీ పేరుతో ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏమంటే ప్రజలందరూ కూడా దీన్ని లోతుగా ఆలోచించాలని ఇప్పుడు కోరుతారు.